హై గాయ్స్, వెల్కమ్ టు క్రిచ్చాడి వెంకటేష్. సో అక్కడ ఆక్షన్, ఇక్కడ యాక్షన్. యాక్షన్ అంటే యాక్టింగ్ కాదు, రియల్ యాక్షన్. రియల్ యాక్షన్ మనం సౌత్ ఆఫ్రికాలో చూడబోతున్నాం. ఈరోజు మధ్యాహ్నం ఒకవైపు దుబాయ్లో ఐపీఎల్ యాక్షన్ జరగబోతుంది, మినీ యాక్షన్. మరోవైపు సౌత్ ఆఫ్రికాలో గబ్బర్ హాలో మన ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికాతో సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ ఆడబోతుంది. అయితే రెండింటి మధ్య 3 అవర్స్ గ్యాప్ ఉంది, ఎందుకంటే ఈ సెకండ్ ఓడిఐ మన ఇండియన్ టైం ప్రకారం 4:30 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఓడిఐ 1:30 స్టార్ట్ అయింది కదా, బట్ ఇది డే నైట్ మ్యాచ్ కాబట్టి 4:30 స్టార్ట్ అవుతుంది. సో మ్యాచ్ కంప్లీట్ అయ్యేసి కొంచెం లేట్ అవుతుంది, కానీ మొన్నటి మ్యాచ్లాగా మన బౌలర్స్ మళ్ళీ రెచ్చిపోతే మ్యాచ్ కూడా తొందరగా ముగిసిపోయే అవకాశం ఉంది. సో ఇండియా ఆల్రెడీ వన్ అప్ ఇన్ ద సిరీస్. సో ఇండియా అదే ఫామ్ కంటిన్యూ చేసి ఇక్కడే సిరీస్ గెలిచేసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఈజ్ నాట్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. ముఖ్యంగా వాళ్ళు బౌలింగ్ చాలా వీక్గా అనిపించింది. బ్యాటింగ్లో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంది డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ మార్క్రమ్, క్లాసన్, మిల్లర్, వ్యాండర్డసన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, బట్ బౌలింగ్ మాత్రం చాలా వీక్గా అనిపిస్తుంది. ఈవెన్ ఓపెనింగ్ కూడా అంత ఇంప్రెసివ్గా లేని పరిస్థితి. మరి ఇండియన్ టీంలో ఒక మార్పు అయితే తప్పదు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని వాళ్ళు రిలీజ్ చేశారు. టెస్ట్ మ్యాచ్లు ఆడడం కోసం అతను టెస్ట్ టీంతో జాయిన్ అయిపోయాడు. టెస్ట్ టీం వీళ్ళు ఆల్రెడీ డూయింగ్ రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. సో శ్రేయస్ అయ్యర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ది లాస్ట్ 2 ODIs. సో అతని ప్లేస్లో ఎవరిని ఆడిస్తారు? అక్కడ ఉన్న ఛాయిస్ మనకి రజత్ పట్టిదార్ అండ్ రింకు సింగ్. రజత్ పట్టిదార్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే రింకు సింగ్ ఈజ్ ఏ లోయర్ ఆర్డర్ బ్యాటర్. అతను నెంబర్ 3లో ఆడించలేదు కదా, శ్రేయస్ అయ్యర్ బ్యాటెడ్ నెంబర్ 3 ద లాస్ట్ మ్యాచ్. అలా కాకుండా రింకు సింగ్ని ఆడించాలంటే మొత్తం బ్యాటింగ్ ఆడనంతా మార్చుకోవాలి, మళ్ళీ సంజు శాంసన్ ఎవరిన నెంబర్ 3లో ఆడించాలి. సో అలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది. దాని బదులు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్ విత్ ఋతురాజ్ అండ్ యశస్వి ఓపెనింగ్ అండ్ రజత్ పట్టిదార్ అట్ 3, అదే బ్యాటింగ్ లైనప్లో వెళ్ళిపోతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఐ థింక్ దే విల్ స్టిక్ టు ద సేమ్ 11 అని అనుకుంటున్నాను, సేమ్ రొటీన్. సో రజత్ పట్టిదార్ ఈజ్ లైక్లీ టు మేక్ హిస్ డెబ్యూ. అతను ఇంజరీ నుంచి తిరిగి వచ్చాడు, లాస్ట్ సీజన్ ఇంజరీ వల్ల ఆడలేదు, ఐపీఎల్ కూడా ఆడలేదు మీకు తెలుసు. వెరీ వెరీ ఎక్సైటింగ్ టాలెంట్, ఆల్రెడీ ఇంజరీ నుంచి రావడం కాకుండా మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. విజయ్ హజారే మన వన్ డే టోర్నమెంట్, లిస్ట్ ఏ టోర్నమెంట్, ఇండియా డొమెస్టిక్ టోర్నమెంట్లో ఆడిన 6 మ్యాచ్లో 4 50s చేశాడు, దాంట్లో 3 70s, 1 60 ఉన్నాయి. సో హీ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, మంచి బిగ్ హిట్టింగ్ ప్లేయర్ అండ్ ఎక్సైటింగ్ టాలెంట్. సో గతంలో కూడా ఇండియన్ టీంలో ఇంక్లూడ్ చేశారు కానీ ఛాన్స్ రాలేదు. ఇక్కడ అతను డెబ్యూ చేయడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. రింకు సింగ్ మే హ్యావ్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ టు మేక్ ఓడిఐ డెబ్యూ. T20లో అదర్ కొడుతున్నారు, ఓడిఐలో కూడా అతనికి ఏదో ఒక పాయింట్లో ఛాన్స్ ఇస్తారు, బట్ ఇక్కడ రజత్ పట్టిదార్కి ఎక్కువ అవకాశాలు ఉన్న అతను కూడా టెస్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రజత్ పట్టిదార్ డెబ్యూ అయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా 11లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ పిచ్ కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి వై డోంట్ దే ప్లే వాషింగ్టన్ సుందర్ అండ్ డ్రాప్ వన్ ఆఫ్ ది సీమర్స్, ఏ ముఖేష్ కుమార్కు రెస్ట్ ఇచ్చి వై డోంట్ దే ప్లే వాషింగ్టన్ సుందర్ అని నాకు అనిపిస్తుంది. బట్ చూడాలి, మన టీం అంతా రిస్క్ చేసి థర్డ్ స్పిన్నర్ నడుస్తారనేది చూడాలి. బట్ ఇది మాత్రం, ఈ గ్రౌండ్ మాత్రం లో స్కోరింగ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా పెద్ద స్కోర్ రాలేదు. పిచ్ కూడా కొంచెం అటు ఇటుగా, అంటే స్లోయిష్ పిచ్గా, స్లగిష్ పిచ్గా ఉండేటట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఐ థింక్ ఇండియా మే హ్యావ్ టు ప్లే ద సేమ్ 11 ఎక్సెప్ట్ శ్రేయస్ ప్లేస్లో రజత్ పట్టిదార్. బట్ వాషింగ్టన్ సుందర్కి ఏదో ఒక పాయింట్లో అతనికి అవకాశం ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. చూడాలి మరి ఏమైనా మార్పులు చేస్తారా, ఎందుకంటే అతను మనకి T20స్లో, ఇక్కడ కాదు T20 వరల్డ్ కప్లో అతని గురించి, అతని ఆప్షన్ని మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా చెప్పాను, ఎందుకంటే నంబర్ 8లో మనకి బ్యాటింగ్ కావాలి. నంబర్ 8లో బ్యాటింగ్ కావాలంటే హౌ టు ప్లే శార్దుల్ ఠాకూర్ ఆర్ దీపక్ చహర్, బట్ స్పిన్నర్గా, థర్డ్ స్పిన్నర్గా, ఎందుకంటే మీకు హార్దిక్ పాండ్యా థర్డ్ సీమర్గా ఉంటాడు కాబట్టి. ఈవెన్ వెస్టిండీస్లో జరిగే వరల్డ్ కప్లో కూడా మీరు థర్డ్ స్పిన్నర్ని ఆడించాల్సిన పరిస్థితి ఉంటే వాషింగ్టన్ సుందర్ అట్ నంబర్ 8 కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద బ్యాటింగ్. లేకపోతే మీకు 4 టెయిలెండర్స్ ఉండే అవకాశం ఉంది. అందుకనే వాషింగ్టన్ సుందర్కి ఈ మ్యాచ్లో కానీ ఈ సిరీస్లో ఏదో ఒక పాయింట్లో అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను. సౌత్ ఆఫ్రికా టీంలో పెద్దగా మార్పులు ఉండే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు దే మైట్ గో విత్ ద సేమ్ టీమ్. నాన్రీ బర్గర్ లాస్ట్ టైం డెబ్యూ చేశాడు, మరి బాట్మెన్ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, అతనికి ఏమైనా డెబ్యూ ఇస్తారో చూడాలి.
బట్ ఐ డోంట్ థింక్ దే మైట్ గో విత్ ద సేమ్ 11 అని అనుకుంటున్నాను. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు బాగా బ్యాటింగ్ చేయనప్పటికీ, సో డెఫినెట్గా వాళ్ళు చాలా కసి మీద ఉంటారు. మ్యాచ్ తర్వాత హర్షదీప్ సింగ్ ఏం చెప్పాడంటే, మన బౌలర్స్ ఆవేష్ ఖాన్ అని వీళ్ళందరూ డిన్నర్కి వెళ్ళారంట. వాళ్ళు ఏమన్నారంటే, పింక్ డ్రెస్లు ఆడారు కదా వాళ్ళు, క్యాన్సర్ అవేర్నెస్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం లాస్ట్ మ్యాచ్లో పింక్ డ్రెస్లు ఆడారు కదా, పింక్ డ్రెస్లు ఆడినప్పుడు మరీ రిచ్ పోయి ఆడతారు వాళ్ళు, బహుశా ఏబి డివిలియర్స్ ఫాస్టెస్ట్ 100 గుర్తు చేసుకున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఆ మ్యాచ్లో 300 చేశారు పింక్ డ్రెస్లో ఉన్నప్పుడు కదా. సో అందుకని వాళ్ళు 400 చేయకుండా వీళ్ళని కట్టడి చేయాలి, 400 రన్స్ చేయకుండా కట్టడి చేయాలి అని చెప్పి అనుకున్నారు. బట్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ ఆల్ అవుట్ బిలో 120. అది మన బౌలర్స్ దే రియలీ వండర్ఫుల్. ఆ కండిషన్స్ బాగా యూజ్ చేస్తున్నారు, బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, అలాగే బౌన్స్ కూడా అక్కడ అన్ఈవెన్గా ఉంది. ఆ కండిషన్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు మన బౌలర్స్, హర్షదీప్ కానీ, ఆవేష్ కానీ, అండ్ టు అన్ ఎక్స్టెంట్ ముఖేష్ కానీ. సో ఈ యంగ్స్టర్స్, మనం ఇప్పటికీ స్ట్రాంగ్ టీంతో లేకపోయినా యంగ్స్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. బౌలర్స్ విషయంలో కొంచెం మనం వర్రీ అనుకున్నాం, కానీ T20లో థర్డ్ మ్యాచ్లో, అలాగే ఇక్కడ బౌలర్స్ కూడా దే హ్యావ్ కమ్ టు ద పార్టీ. బ్యాటింగ్లో కూడా మరి చూడాలి, మరి యశస్వి అండ్ వీళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారు, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు దాన్ని మెరుగుపరచుకుంటారు, బ్యాటింగ్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందని చూడాలి. ఋతురాజ్, యశస్వి ఎలా వాళ్ళు బెటర్గా బ్యాటింగ్ చేస్తారు ఇస్తారని చూడాలి. సో ఇక్కడ కూడా కండిషన్స్ బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే కనబడలేదు. బట్ మన ఆక్షన్ 3 అవర్స్లో చాలా వరకు మేజర్ ఆక్షన్ అయిపోతుంది, తర్వాత మ్యాచ్ చూసుకుందాం. కాస్త లేట్ అవర్స్ అవుతుంది, బట్ తప్పదు మ్యాచ్ తొందరగా ముగిస్తారేమో. లెట్ అస్ హోప్ దట్ అవర్ బౌలర్స్ విల్ వన్స్ అగైన్ డామినేట్ ది సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్.